మిథున రాశి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే వీళ్లకు కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నప్పటికీ చాలా వరకు వీళ్లకు మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫలితాలు మిశ్రమ ఫలితాలు అంటే మిశ్రమం అంటే ఏమిటి అంటే అన్నీ జరగవు అని కాదు అన్నీ జరుగుతాయి అని కాదు కదా మనకు పది కార్యక్రమాలు కావలసినటువంటివి ఉంటే దాంట్లో ఒక ఆరు ఏడు కార్యక్రమాలు జరగవచ్చును ఒక మూడు వాయిదా పడవచ్చును అంతే దాని అర్థం మిశ్రమ ఫలితాలు అంటే ఏదో ఇంకా మిశ్రమ ఫలితాలు అనంగానే ఏమో ఈ మాసమంతా ఎలా ఎలా ఉంటుందో ఆందోళన ఆందోళనకు గురవుతూ ఉంటారు ముఖ్యంగా సరే ఏది ఏమైనా మిథున రాశి వారికి కొంతవరకు అనుకూలముగానే ఉన్నది ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ ఉండేటువంటివి కొన్ని జరుపుకుంటారు కొన్ని అనుకూలాలు ఏర్పడతాయి బంధుమిత్రుల యొక్క ఆగమనము వలన మీకు కొంత సంతోషము అనిపిస్తుంది తద్వారా కొంత ఖర్చు కూడా ఉంటుంది సరే ఆదాయము మీరు అనుకున్నంత రాకపోయినప్పటికీ ఎంతో కొంత వరకు లాభసాటిగానే ఉంటుంది గాక ఈ మాసము అయితే ఈ మధ్యలో వాళ్ళు వీళ్ళు రాకపోకలు అవి వచ్చి వెళ్ళేటువంటి దాని వలన కొంచెం అనూహ్యమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి గాక మీరు ఊహించని ఖర్చులు అనేటువంటివి ఉంటాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా విదేశాలకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఆ విధి విధానాలన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఏవో ఉంటాయి కదా దానికి కావాల్సినటువంటి పేపర్ వర్క్ అవి ఏవో ఉంటాయి తప్పకుండా కూడా ఆ విధానం అంతా కూడా ఈ మాసంలో పూర్తి చేసుకోవడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది గాక అలాగే కొత్త కంపెనీ ఏదైనా పెట్టాలి అనేటువంటి ఆలోచనలు ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా నూతన కంపెనీలు ప్రారంభం ప్రారంభం చేసుకోవటానికి ఇది అనువైనటువంటి మార్గము అది మీకు కూడా ఆలోచనలో నేను ఇప్పుడే పెట్టగలను ఇప్పుడే చెయ్యగలను తర్వాత మళ్ళీ నాకు ఇబ్బంది అని మీ మనస్సుకు మీకే తెలుస్తుంది దానికి తదనుగుణంగా మీరు అడుగులు వేసి ముందుకు వెళ్లే విధంగా చూసుకుంటారు గాక తర్వాత చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా చదవండి మేలు జరుగుతుంది మీకు ఉపయోగకరంగా ఉంటుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు ఎంతో కొంత లాభసాటిగానే ఉన్నది ఎక్కడా నష్టపోతారు అనేటువంటి విధి విధానాలైతే గ్రహస్థితుల్లో లేవుగాక లేవు ఒకటి తరువాత రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రం కొన్ని దగ్గర వరకు వచ్చి తప్పిపోతూ ఉంటాయి పరిస్థితులు అవి మీరు ఒక్కసారి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకుని దానికి తదనుగుణంగా మీరు అడుగులు వేస్తే మీకు శ్రేయోదాయకముగా గాక ఒకటి ఏది ఏమైనా ఈ మిథున రాశి వాళ్ళకు కూడా ఇంట్లో శుభకార్యాలలో పాల్గొనడము వాహనాలు కొనాలి అనేటువంటి ప్రయత్నాలు చేసుకోవటము అలాగే ఇల్లు కొనుక్కోవాలి అని గాని లేదా ఫ్లాట్ కొనుక్కోవటం అనేటువంటి విధానములో ముందడుగులు వేయటము గాని ఇవన్నీ కూడా జరుగుతాయి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కానీ ఈ ఉపయోగపడేటువంటివి గృహోపకరణాలు అనేటువంటివి కూడా ఉన్నాయి అంటే ఇంటికి కావాల్సినటువంటివి వస్త్రాలు తర్వాత ఆభరణాలు ఇలాంటివి కొన్ని కొనడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక ఏది ఏమైనా మిథున రాశి వాళ్లకు కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ శ్రేయోదాయకముగానే ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు చాలా చక్కగా చెప్పారు గురువుగారు మిథున రాశికి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉన్నా చాలా అనుకూలంగానే ఉంటుంది అనే విషయాన్ని ఇక మనం ఎప్పుడూ మాట్లాడుకున్నట్టే కలర్స్ ఎలాంటి కలర్స్ ధరించాలి అలాగే దైవారాధన విషయంలో దిక్కుల విషయంలో దానికి సంబంధించి చెప్పండి వీళ్ళు వస్త్రాలు వేసుకునేటువంటి వాటిల్లో మామూలుగా ఎటువంటి కలర్ వస్త్రాలు ధరిస్తే మంచిది అని గనక ఒక్కసారి వీళ్ళు ఆలోచన చేస్తే ఏదైనా తెలుపు తప్ప మిగతా ఏ కలర్ వేసుకున్నా సంతోషమే వీళ్లకు నలుపు తప్ప తెలుపు తెలుపు నలుపు కాకుండా కలర్లు ఏ కలర్ వాడినా వీళ్లకు యోగదాయకముగానే ఉంటుంది ఈ మాసం అంతా కూడా ఇక వీళ్ళు దిక్కులకు ఎటువంటి దిక్కుకు వెళితే మాకు ఏమేమి పనులు జరుగుతాయి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్లకు వీళ్ళు తూర్పు పడమర అంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ మూడు వైపులా ఎటువైపు వెళ్ళినా వీళ్లకు విజయమే పనులు త్వరితగతన పూర్తి చేసుకుంటారు ఒక్క నార్త్ వైపు వెళితే మాత్రము రెండు సార్లు మూడు సార్లు వెళ్ళవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చును అంటే ఒకేసారి పోగానే వీళ్ళ పని అవుతుంది అనేటువంటిది లేదు ఉత్తర ఉత్తరం వైపు వెళ్ళి మినహాయించాలి మినహాయింపు అంటే అవసరమైంది మనము మినహాయించమంటాము వాళ్ళకు అవసరమైంటుంది ఉత్తరం వైపు కాకుంటే ఒక రెండు మూడు సార్లు తిరిగితే పని అవుతుంది గాక ఒకేసారి అవ్వటం అనేటువంటిది కొంచెం కష్టతరమైనటువంటి సాధి ఇది పని అందుకని అది చేసుకోవాలి ఇక ఆరాధన దైవారాధన విషయానికి వస్తే మామూలుగా ఇంటి దేవుడిని మామూలుగా ఇష్టదేవుడిని ఇద్దరిని ఆరాధిస్తూనే ఎక్కువగా మీరు ఆరాధించవలసినటువంటిది ఏమిటి అంటే రాముల వారిని ఆంజనేయ స్వామిని గాని ఆరాధిస్తే మీకన్నీ పనులు త్వరతగతిన మీకు నెరవేరుతాయిగాక